రాజమండ్రి నుంచి తిరుమల దర్శనానికి సైకిల్ యాత్ర చేస్తున్న భక్తులకు కావలి జన సైనికులు అండగా నిలిచారు. సైకిల్ యాత్ర చేస్తూ కావలి వద్దకు వచ్చాక వీరి ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సహచర భక్తుడు నాగేశ్వరరావు మృతి చెందాడు. దీంతో అందరూ కావలిలో నిలిచిపోయారు. వంట కోసం తెచ్చుకున్న సామాగ్రి ప్రమాదానికి గురైన ఆటోలో నేలపాలయ్యింది. విషయం తెలుసుకున్న జనసేన కావలి పట్టణ అధ్యక్షులు సాయి ఆధ్వర్యంలో జన సైనికులు 400 మంది సైకిల్ యాత్రికులకు భోజనం అందజేసి ఆదుకున్నారు. కావలి పట్టణంలో 400 మంది తిరుమలకు యాత్రకు వెళ్తున్నటువంటి భక్తులకి ఈ రోజు అనుకోకుండా ఒక దుర్సరకం జరిగింది. ఆటో ఒకటి తిరగబడి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఒక వ్యక్తి గాయాలు పాలై ఇబ్బందులు పడడం జరిగింది. ఈ విషయం జనసైనికులకి రాజమండ్రిలో బలరామకృష్ణ గారి ద్వారా సుధాకర్ గారికి మెసేజ్ వెళ్లడంతో వారు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. తక్షణమే కావలిలో ఉన్నటువంటి జనసైనికులందరూ సుధీర్ శ్రీనాథ్ మిగతా తక్షణం అందరూ ప్రతి ఒక్కరూ స్పందించి సకాలంలో మన వారికి సహాయం చేయాలి, మన భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా వారు సహాయం చేసి ఈరోజు భక్తులకి ఆసరాగా నిలవడం చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమైన విషయమైన సకాలంలో స్పందించినటువంటి జనసైనికులకైతేనేమి ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కావలిపట్నంలో మేము అండగా ఉండి వీరు బయలుదేరి వారు ఏ విధంగా అయితే నిర్ణయించుకున్నారో ఆ విధంగా మేము అండదండలు ఉంటామని మేము మీ అందరూ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు నక్కిన వీరముళ్ళు. తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ మండలం నరేంద్రపుర గ్రామం నుంచి మేము తిరుమల తిరుపతి యాత్రగా సైకిల్పై యాత్రగా జరుగుతున్నాము. మన 10వ తేదీన 10/9/2023 ఆదివారం ఉదయం 8:15 మా నరేంద్రపుర శివాలయం దగ్గర నుంచి 600 మంది మడికి వాళ్ళతో కలిపి 600 మంది సైకిల్ యాత్రగా తిరుమల తిరుపతి దేవస్థానం బయలుదేరడానికి మేము బయలుదేరి ఉన్నాము. 1వ రోజుగా కొండగొల్లు వచ్చున్నాం రాత్రి, 2వ రోజు వేరే ఊరు, 3వ రోజు ఇంకో ఊరు, 4వ రోజుగా మేము ఉదయం ఒద్దటే కావలి గ్రామంలో టిఫిన్ చేసి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యొక్క హైవే పక్కన ఒక దుర్మరణం జరిగి ఉన్నది. మాకు ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి ఏది ఇలాంటి సంఘటన జరగలేదు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ టిఫిన్ చేసి మా గురువుగారైన గుళ్ళు పుల్లయ్య గారు పెట్టామని దిగి వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టి మళ్ళీ అదే ఆటోలు ఎక్కి వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక లారీ సిమెంట్ లారీ వచ్చి వాళ్ళ వెనకాల కూర్చున్న వాళ్ళని కాళ్ళు 2 గుద్ది చూయడం వల్ల ఈ ఆటో వెళ్ళి అక్కడ బోర్ల పడింది. బోర్ల పడితే మా గురువుగారైన గుళ్ళు పుల్లయ్య గారికి కూడా గడ్డపై గట్టిగా ఇంజురీ అయింది. తదుపరిని వారిని కూడా ఇప్పుడు దాకా మా వాళ్ళు కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ చేయించారు. వారిని ఇప్పుడు ముందుప్పుడే అంబులెన్స్ ఎక్కించి రాజమండ్రి తీసుకెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. మేము అందరూ ఇక్కడే ఉన్నాం, 400 మంది 500 మంది ఇక్కడ ఉన్నాం. అలాగే మాతో పాటు వచ్చిన ఆటోలు ఎక్కి ప్రయత్నం చేసి అచ్చి నాగేశ్వరరావు అనే నరేంద్రపురం వ్యక్తి రమారమిగా 56 సంవత్సరాలు ఉండే వ్యక్తికి అతను అక్కడే మరణించున్నారు. వాళ్ళు పోస్ట్ మార్టంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది.